సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. సిఎండి వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. జూలై 15న సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టర్ల కార్మికుల ధర్నా. కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ధర్నా. బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు కార్మికుల్లో అవగాహన. సిఐని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం కమిషనర్. రామగుండం కార్పొరేషన్ ముందు అఖిల పక్షాల నాయకుల ధర్నా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు అఖిల పక్షాల నాయకుల ధర్నా. సిఎంఆర్ఎఫ్ పథకంలో ఎల్ఓసి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే కోరగంటి చందర్. రాజీ మార్గమే రాజమార్గం అన్న ఏసీబీ కోర్టు జడ్జి జాన్సన్. జూలై 15న సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల ధర్నాలు జయప్రదం చేయాలని కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడార్ సునీల్ పిలుపునిచ్చారు. రామగుండం ఆర్జీవన్ సెక్టర్ 2 తిలక్ నగర్ పోస్టాఫీస్ ఆవరణంలో జోన్ ఏబీసీ కార్మికుల సమావేశం ఆర్జీవన్ కార్యదర్శి శనిగారపు శ్రీనివాస్ అధ్యక్షతన ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు కడార్ సునీల్ హాజరయ్యారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా హైఫవర్ కమిటీ నిర్ణయించిన ప్రకారం ప్రతి నెల 8,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. సిఎంపిఎఫ్ కటింగ్ అమలవుతున్న కాంట్రాక్ట్ కార్మికుల పర్మనెంట్ చేసి జనరల్ మజూర్ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు సమస్యలు పరిష్కరించడం డిమాండ్ చేస్తూ జూలై 17న గోలేటి నుండి ములుగు వరకు అన్ని జిఎం కార్యాలయాల ముందు ధర్నాలు జయప్రదం చేయాలని కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జూలై 10న ఏఐటీసీ కోల్ ఇండియా సమావేశం నాగ్పూర్లో జరిగింది. నాగ్పూర్లో జరిగినటువంటి కోల్ ఇండియా సమావేశంలో ప్రధానంగా భారతదేశవ్యాప్తంగా అన్ని బొగ్గు గనులలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితులు, వాళ్ళ జీవన ఉపాధి, వాళ్ళ స్థితిగతుల మీద సీరియస్గా చర్చ జరిపింది. అనంతరం సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి యాజమాన్యం స్కిల్డు అన్స్కిల్డు సెమీస్కిల్డు అనేటువంటి పేరుతోటి ఇలా సింగరేణిలో కాంట్రాక్టర్లను భర్తీ చేయడానికి కొన్ని జీవోలు వచ్చింది. ఆ జీవోలలో 6 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో సెంట్రల్ జీవో అనేటువంటి పేరుతోటి గొర్రెతోక బెత్తడు అనేటువంటి చందంగా 3 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు పెంచి కాంట్రాక్ట్ కార్మికులకు జీవోలు రెగ్యులర్గా పెంచుతున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఈ విషయంలో నాగపూర్లో జరిగినటువంటి సమావేశంలో సీరియస్గా చర్చ జరిపి ఈ జీవోలను రద్దు చేయాలి, ఈ సెంట్రల్ జీవోలు కాంట్రాక్ట్ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఏమాత్రం వాళ్లకు ఈ వేతనాలు సరిపోవు అనేటువంటి విషయంలో మరి ఏకాభిప్రాయానికి వచ్చి సింగరేణిలో కోల్ ఇండియా మొత్తం అమలు చేస్తున్నటువంటి హైఫవర్ కమిటీ వేతనాలు సింగరేణిలో అమలు చేయాలని చెప్పేసి కూడా సింగరేణి యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ప్లంబర్లు, మేస్త్రీలు, కార్పెంటర్లు, సివిక్ జోన్లలో పనిచేసేటువంటి సివిక్ మెయింటెనెన్స్ చేసేటువంటి సఫాయి కర్మచారి పనిచేసేటువంటి మొత్తం సింగరేణి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా ఏఐటీసీ సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ యాజమాన్యానికి డిమాండ్ చేస్తూ ఉంది. అందులో భాగంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం హైపవర్ కమిటీ వేతనాల కోసం
పర్మనెంట్ కోసం ఈ నెల 17 తారీఖున సింగరేణి వ్యాప్తంగా గోలెట్ నుంచి మనుగురు దాకా అన్ని ఏరియాలలో అన్ని డిపార్ట్మెంట్లలో ధర్నాలు చేయాలని చెప్పేసి కూడా ఏఐటీసీ భావించి ఈ ధర్నా కార్యక్రమాలకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా మేము సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ సింగరేణి కన్నడ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రోజు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కార్మికులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు కోట వెంకన్న, వి కొమరక్క, పద్మ, లక్ష్మి, దేవమ్మ, లక్ష్మి, రాము, నాగరాజు, లక్ష్మణ్, అజయ్, దుర్గయ్య, మధు, సాగర్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధి 3వ డివిజన్ లోని పీకే రామయ్య కాలనీలో గత 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న విడియా బెంగాలీ వారికి కుల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, వారి కులం సర్టిఫికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ నీలకంఠి రాము ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బొంతల రాజేష్, యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి ముస్తఫా, ధనుంజయ్, కళ్యాణ్, స్వప్న మరియు పీకే రామయ్య కాలనీ ప్రజలు వినతి పత్రం ఇచ్చారు. లోకల్ సర్టిఫికెట్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో వారికి వెంటనే గ్యాస్ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి గతంలో అనేక మార్లు అధికారులు తీసుకెళ్ళాం, ఇక్కడ కూడా ఫలితం లేదు. ఈరోజు మొన్న జరిగినటువంటి ఓటరు నమ్మక దాంట్లో ఏదైతే ముసాజ్ రిలీజ్ చేసిందో మరి ఆ ఒరిస్సా కుటుంబం కూడా ఎస్సీలే పరిగణించారు, సంతోషం. మరి ఎస్సీలే పరిగణించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కులం సర్టిఫికెట్లు ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంటుంది. చంద్రశేఖర్ ఇవ్వకపోవడం వల్ల చదువుకుంటూ చదువుకుంటూ ఎక్కడ కూడా ఉద్యోగాలు అవకాశం లేకుండా ముందుకునే చెప్పి సందర్భంగా తెలపడం జరిగింది. వారి పక్షాన ఈరోజు మేము ఇక్కడ ముప్పై లాభంతో ధర్నా చేసినాం. వాళ్ళకి అధికారులు చేయడం జరిగింది. ముందు ముందు కూడా వారి సమస్య పరిష్కారం చేసే విధంగా కలెక్టర్ గారిని వాళ్ళతో మేము 18-19 ఇవ్వబోయే అసెంబ్లీలో కూడా ఈ అంశం గురించి మాట్లాడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు కార్మికుల్లో అవగాహన కల్పించాలని జిఎం విజయపాల్ రెడ్డి వెల్లడించారు. స్థానిక జిఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం అన్ని గనుల మేనేజర్లు ఏజెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి వివరాలు రానున్న కాలంలో ఎలా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలన్న అంశంపై అధికారులతో సమీక్షించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలు, ఉత్పత్తి ఉత్పాదక అంశాలపై చర్చించారు. 100% బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు అధికారులు కార్మికుల్లో అవగాహన పెంచాలన్నారు. రక్షణ విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం చేయకూడదన్నారు. SO2 జిఎం త్యాగరాజు, ఏజెంట్లు మనోహర్, ఎం సురేష్, డీజీఎంలు నవీన్ కుమార్, శశికుమార్, ఆంజనేయులు, పర్సనల్ మేనేజర్ రమేష్, అధికారులు విశ్వనాథ్, సురేంద్ర ప్రసాద్ సింగ్, ఎక్సెస్ సాయి ప్రసాద్, రమేష్ బాబు, కేవీఆర్ ప్రసాద్, సర్వోత్తమ్, రాజన్న, శ్రీనివాస్, వీరారెడ్డిలు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లిలో పనిచేస్తున్న సిఐ రాములను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన విఆర్ కు బదిలీ చేయగా అక్కడ పనిచేస్తున్న రాజును బెల్లంపల్లి సిఐగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రామగుండం కార్పొరేషన్ లో ముసాయిదా ఓటర్ల జాబితాలో గందరగోళానికి తెరపడింది. కార్పొరేషన్లో 174,650 ఓటర్లు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఓటర్లను గుర్తించి ముసాయిదా జాబితాను ప్రదర్శించారు. మెజార్టీ డివిజన్లో ఎస్సీల ఓట్లు బీసీలుగా నమోదయ్యాయి. మరికొన్ని డివిజన్లో బీసీలు ఎస్సీలుగా నమోదయ్యాయి. దీంతో దుమారం చెలరేగింది. కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, ఎంఆర్పిఎస్, అంబేద్కర్ సంఘాలు అధికార పక్షాన్ని, అధికార యంత్రాంగాన్ని టార్గెట్ చేస్తూ నిరసనలు చేపడుతున్నాయి. ఈ కార్యక్రమంలో శనివారం ఉదయం అఖిల పక్ష ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. వెంటనే మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే కోరగడి చందర్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నిరసన చేపట్టిన వారిలో సిపిఐ నాయకులు గట్టయ్య గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, పెద్దల్లి ప్రకాష్, బీజేపీ నాయకులు కేతం వెంకటరమణ, జక్కుల నరహరి, టీడీపీ నాయకులు నిమ్మకాయల ఎడిగొండలు, అంబేద్కర్ దళిత సంఘాల నాయకులు మధు, కంపెల్లి సతీష్, దినేష్తో వందలాది సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. Vivekananda Vidyaniketan. Knowledge will bring you the opportunity to make a difference. The future of the world is in our classrooms today. Vivekananda Vidyaniketan School, a brainchild of Mr. Kumariya Saugani, is one of the best schools in Karimnagar with over 30 years of experience in school education. Vivekananda Vidyaniketan is a school with a difference in their most important scholastic and co-scholastic activities. We are with student-friendly, flexible education with complete English-speaking atmosphere with well-experienced faculty. We have spacious own campus with residential IIT and medical foundation classes. We assure that every little bud blooms to a strong individual at Vivekananda Vidyaniketan. Admissions are in progress. Vivekananda Vidyaniketan, Bhagat Nagar, Karimnagar. Call 9652-964-964 or 888-699-9918. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో 52 10/10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో 52 10/10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో 52 10/10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో 52 10/10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు అఖిలపక్ష నాయకులు ధర్నా నిర్వహించారు. డివిజన్లో ఓటర్ల జాబితా అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ జాబితాలో కులాల మార్పిడికి పాల్పడుతున్నట్లు వారు పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులు అనుచరులకు అనువుగా జాబితాను తయారు చేశారని, కులాల మార్పిడి కారణంగా ఎన్నికల బరిలో నిలబడే ఆశావాహులకు అన్యాయం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయిలో పారదర్శకంగా నిర్వహించాల్సిన ఓటర్ల జాబితాను రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా మున్సిపల్ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఓటర్ల జాబితా అవకతవకలను మున్సిపల్ కమిషనర్ పూర్తి బాధ్యత వహించాలని, ఓటర్ల కులాల మార్పిడిపై
అవసరమైతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ప్రక్రియను పూర్తి చేసినట్టుగా స్పష్టంగా మనకి యొక్క సందర్భంగా గోచరిస్తున్నది. మరి ప్రతి డివిజన్ లో 100 నుంచి 200 ఓటర్ల వరకు తమకు అనుకూలమైన వ్యక్తుల కోసం ఎస్సీది బీసీగా, బీసీది ఎస్సీగా మార్చివేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని, ఈ యొక్క ఎన్నికల రాజకీయ ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేసినటువంటి యొక్క బాధ్యత పూర్తి కమిషనర్దే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, రామగుండం కార్పొరేషన్ లో గత ఎన్నికల్లో ఎస్సీ ఓట్లు 46,000 ఓట్లుంటే ఈసారి ఎన్నికలకు సన్నిద్ధం చేసింది 36,000 ఓట్లు. మరి 10,000 ఓట్లు తగ్గించడంలో రామగుండ మున్సిపల్ అధికారులు కమిషనర్ యొక్క పాత్ర ఉందని మేము వామపక్ష పార్టీలుగా, రాజకీయ పార్టీలుగా, అంబేద్కర్ సంఘాలుగా, అన్ని సంఘాలుగా భావిస్తున్నాం. మరి ఓట్లు పెరగాలా తగ్గాలా అనే విషయం కనుక చూస్తే ఓట్లు తగ్గించారు. ఇందులో రాజకీయ కుట్ర ఉందనే సిపిఎం పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంతేకాదు ఎస్సీలుగా బీసీలుగా, బీసీలు కూడా ఎస్సీలుగా చేసి రిజర్వేషన్లకు అనర్హులుగా ప్రకటించడమే ఇది రాజకీయ కుట్రగా మేము భావిస్తున్నాం. వెంటనే వీటిని సవరణ చేయాలని, దీనికి నైతిక బాధ్యత కమిషనర్ వహించాలని అన్ని మరి రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిగనిలో నివాసం ఉండే బి రాజేశం మోకాలు చిప్ప సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానిక పరిస్థితి సరిగ్గా లేని వారు రామగుండ శాసనసభ్యులు శ్రీ కోరగండి చందర్ గారిని కలిసి వివరించగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మోకాలు చిప్ప స్వాస్థ్య చికిత్స కోసం 1,00,000 రూపాయల ఎల్ఓసిని మంజూరు చేయించి గోదావరిగనిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారునికి చెక్కును అందజేశారు. రాజీ మార్గమే రాజా మార్గం అని కరీంనగర్ ఏసీబీ కోర్టు జడ్జి జాన్సన్ అన్నారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ ప్రారంభించారు. సమస్యలపై పరిష్కార దిశగా సుప్రీంకోర్టు చర్యలకు ఉపక్రమించిందని అన్నారు. దేశవ్యాప్తంగా 100,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్వర పరిష్కారమే ముఖ్య లక్షణమని అన్నారు. న్యాయవాదులకి, పోలీస్ అధికారులకి అందరికీ కూడా శుభోదయం. ఈరోజు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లోక్ అదాలత్లకి మరియు ఇక్కడ నిర్వహిస్తున్న న్యాయ సేవ సదస్సుకి జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నేషనల్ లోక్ అదాలత్కి సంబంధించి లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం తీసుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు లోక్ అదాలత్ను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈ లీగల్ సర్వీసెస్ సదస్సు, అంటే న్యాయ సేవా సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా ఎలా ఉందంటే, గౌరవ అధ్యక్షుడు భారత ప్రెసిడెంట్ గారు తన అధ్యక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆయన పాత్ర పోషిస్తుంది. మధ్య మధ్యలో అవి అంటారు పిట్ట కథల్లాగా న్యాయ సేవా సదస్సు గురించి కూడా మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన అడ్వకేట్స్, తర్వాత పోలీస్ ఆఫీసర్స్, పబ్లిక్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఈరోజు లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్ సెలబ్రేట్ చేస్తున్నాము. లోక్ అదాలత్ అంటే ప్రజాకోర్టు అంటే ఇది. దీని ముఖ్య ఉద్దేశం ఎందుకంటే కోర్టులు తక్కువైపోయినాయి, లిటిగేషన్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి కుప్పలు కేసెస్, పెండింగ్ కేసెస్ చాలా అయిపోయినాయి. అయితే వాటికి పరిష్కారం మార్గం లేకుండా పిల్లలు వేసిన కేసులు, వాళ్ళ చిన్నవి ఉన్నప్పుడు వేసిన కేసులు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ కాలం కూడా చెల్లిపోతుంది. తర్వాత వాళ్ళ మన్మలు వాళ్ళు ఇంప్లీడ్ అయిపోయి వాళ్ళు పాటిస్తే పరిష్కారం లేకుండా, ఎందుకంటే ఇక్కడ ఈ కోర్టులో ఇచ్చిన కేసు తీర్పు, దీని మీద అప్పీల్ సబ్ కోర్టు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ రీతిగా ఇన్ని స్టేజెస్లో పోయే లోపల వాళ్ళ లైఫ్ టైమ్ ఫ్రూట్ అనేది వాళ్ళ లైఫ్ టైంలో. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూలై 15 సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టర్ల కార్మికుల ధర్నా. కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ధర్నా. బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు కార్మికుల్లో అవగాహన. సిఐని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం కమిషనర్. రామగుండం కార్పొరేషన్ ముందు అఖిల పక్షాల నాయకుల ధర్నా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు అఖిల పక్షాల నాయకుల ధర్నా.
సీఎం ఆర్ఎఫ్ పథకంలో ఎల్వాసి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే కోరకంటి చందర్. రాజీ మార్గమే రాజమార్గం అన్న ఏసీబీ కోర్ట్ జడ్జ్ జాన్సన్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.